హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్లో ఒక లిరికల్ వీడియో చూశారు కదా, అలాంటి వీడియో మీరు కూడా అలర్ట్ మోషన్ యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ చేసేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఒక చిన్న మీకు ప్రిసెట్ ఎక్సామ్ కావాలనుకుంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడాల్సి ఉంటుంది. చూస్తే మీకు ఒక దగ్గర పాస్వర్డ్ అయితే ఫ్లాష్ అవుతుంది. ఆ పాస్వర్డ్ మీరు తీసుకొని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీరు ట్యాప్ చేసుకొని మీరు ఎంట్రీ చేసినట్టయితే మీకు ప్రిసెట్ ఎక్సామ్లో అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పాస్వర్డ్ అయితే ఒక దగ్గర ఫ్లాష్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం అలాంటి లిరిక్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే మీకు బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఇమేజ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం అలర్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని మీకు ఏ రేషియా కావాలో ఆ రేషియా సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని ఇమేజ్ అనే వీడియోకి వెళ్ళిపోయి మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి మీకు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కలిసి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు స్క్రీన్కి ఫిట్ కాలేకపోతే ఇక్కడ మీరు 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ ఫిట్ చేసుకొని లైట్గా సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు సాంగ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే సాంగ్ ఇంపోర్ట్ చేసుకుంటాను, ఏదో ఒకటి మీకు చూపడానికే కాబట్టి. ఓకే, సాంగ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక 8 సెకండ్స్ వరకు అయితే పెడతాను, ఎందుకంటే చూపడానికి కాబట్టి ఎక్కువ ఏమద్దు. అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇక్కడ వరకు ట్రాక్ చేసుకుంటాను. ట్రాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు సాంగ్ తగ్గట్టుగా లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. మీకు కాలి చూపడానికి కాబట్టి ఒక 2-3 లిరిక్స్ అనేది ఎడిట్ చేస్తాను నేను ఇక్కడ. అలాగే ఇదే మీకు ఫాంట్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, కొంచెం మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అవి ఇక్కడ పెట్టేసి నేను లైట్ దీన్ని కలర్ అయితే ఇలా సెట్ చేసుకుంటాను, కలర్ వైట్ పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ వరకు స్ప్లిట్ చేస్తాను, చేసుకొని ఒక 2-3 లిరిక్స్ అయితే పెడతాను. ఓకే, కళ్ళు చూపడానికే కాబట్టి మీరు సాంగ్ దగ్గరగా నీట్గా అయితే ఎడిట్ చేసుకోండి. ఓకే, ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు లిరిక్స్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు లిరిక్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ లెక్కరండి, ఎల్ఎస్ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మనకు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, దాంట్లో మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్కి మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి మనకు స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్లో మీరు ఏం చేంజెస్ ఏం చేయకండి. ఓకే, కింద మనకు ఎండ్ ఉంది కదా, ఎండ్ అనే ఆప్షన్లో మీరు ఒక స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు చేంజెస్ ఏం చేయకండి. ఓకే, డైరెక్ట్గా మీరు కింద ఫేస్లోకి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి మిడిల్లో. అలాగే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసి మీరు +103 పెట్టుకోండి, 103.9 పెట్టుకోండి. ఒక పెట్టేసుకున్న తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది, సెకండ్ కీ ఫ్రేమ్ మీరు -100% చేసేయండి దీన్ని. ఓకే, చేసుకున్న తర్వాత ఇక లేయర్ పెట్టేసుకోండి, యాంకర్ వచ్చేసి లేయర్లో పెట్టండి. యాంగిల్ వచ్చేసి మీరు +250 చేయాలి, +250.5 పెట్టుకోండి. ఒక పెట్టేసుకున్న తర్వాత కింద మనకి ఇది +100% చేయండి, సారీ +1% చేయండి. ఒక +1% చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెచ్ ఉంది కదా, స్ట్రెచ్లో ఏమి డిస్టర్బ్ చేయకండి. ఆల్ఫాలో కూడా మీరు దీంట్లో డిస్టర్బ్ ఏమి చేయకండి. కింద డైరెక్ట్ మనకి ఇక్కడ ఈజర్ వచ్చేసి +100%, ఈజర్ వచ్చేసి +100%. ఓవర్లో మీరు కీ ఫ్రేమ్స్ ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా మీరు +142 పెట్టుకోండి, +142. ఒక +142 పెట్టుకున్న తర్వాత ఇక్కడ షేప్లో వచ్చేసి కేర్ పెట్టుకోండి. కింద మనకు షీట్ ఉంది కదా, షీట్లో వచ్చేసి మీరు +5% పెట్టండి. ఒక పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది, దాని మీద ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని డూప్లికేట్ అయితే తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని మీరు ఇదే ఎఫెక్ట్ కాపీ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ లిరిక్స్ అనేది పేస్ట్ చేసుకోండి ఇలాగా.
ఓకే పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఒక మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకే మీరు అన్ని లిరిక్స్ అనేది ఇలా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ని మీరు ఒక గ్రూప్ లాగా అయితే క్రియేట్ చేయాలి. ఓకే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకుంటాను. మీకు ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్ని లిరిక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఒక గ్రూప్ లాగా అయితే క్రియేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు గ్రూప్ వన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఎఫెక్ట్లకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సర్చ్లో లాంగ్ షాట్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత మనకు లాంగ్ షాట్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు సైజ్ వచ్చేసి లైట్గా మీరు దీన్ని 25% పెట్టుకోండి. ఆల్ఫా వచ్చేసి మీకు ఎంత కంఫర్టబుల్ అనిపిస్తే, ఎంత మీకు ఎంత మంచిగా అనిపిస్తే అంత అయితే పెట్టుకోండి. ఓకే అయితే ఇలానే పెట్టేసుకుంటాను. ఒక 25% సైజ్ అయితే చేంజ్ చేస్తాను అంతే. ఓకే చేసుకున్న తర్వాత మనకు స్వింగ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి ఏం లేదు, మళ్ళీ సింపుల్గా మీరు ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఓస్కలేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు దీనికి మీరు కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు చేంజ్ అయితే చేసుకోవాలి. యాంగిల్ వచ్చేసి మీరు 0 పెట్టేసింది దీన్ని. ఓకే పెట్టేసుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీ వచ్చేసి +0.3 పెట్టండి. ఒక పెట్టేసుకున్న తర్వాత మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 25% పెట్టండి. వేవ్ వచ్చేసి సీన్స్లో పెట్టేసేయండి. అలాగే ఇంకొక ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసి ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే మళ్ళీ మీరు ఎఫెక్ట్లకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో స్విన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, స్వింగ్ అని చెప్పేసి ఉంటుంది. స్వింగ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు కీ ఫ్రేమ్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు లైట్గా చేంజ్ అయితే చేసుకోండి. ఓకే ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ మీరు దీన్ని తగ్గించాలి. ఓకే మీరు +0.25 పెట్టండి దీన్ని. ఒక పెట్టేసుకున్న తర్వాత యాంగిల్ ఉంది కదా, యాంగిల్ వచ్చేసి దీన్ని -2% చేయండి. ఒక -2 చేసుకున్న తర్వాత ఇక్కడ యాంగిల్ 2 ఉంది కదా, యాంగిల్ 2 వచ్చేసి +2 చేయండి. ఒక యాంగిల్ 1 వచ్చేసి -2, యాంగిల్ 2 వచ్చేసి +2. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫేస్ ఉంది, ఫేస్ని మీరు దీన్ని చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడే అలాగే కింద మనకు వేవ్లో ట్రయాంగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఒక మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఓకే ఈ ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకొని మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి అయితే పేస్ట్ చేసేయండి. అలాగే మీ లోగో ఉంది అనుకుని మీ ఛానల్ లోగో కూడా మీరు పేస్ట్ అయితే చేసేయాలి. ఇక్కడ గేర్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని ఫ్రేమ్ రేట్ 30 ఉంటే మీరు 60 పెట్టుకొని ఇక్కడ ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడపార్కు ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తుండండి కంచుపాడు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.